ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ అభిమానులు, జగన్ గారి అభిమానులు, మొత్తం యావత్ రాష్ట్రంలో అటు విజయవాడలో కానివ్వండి, అటు అనంతపురం దగ్గర నుంచి చిత్తూరు, ఇక రాయలసీమ, ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా విశాఖ శ్రీకాకుళం వరకు మొత్తం ఎక్కడ అన్ని చోట్ల కూడా కంప్లీట్గా జగన్ గారి కటౌట్లతో నిండిపోయింది. ఆయనకి పుట్టినరోజు విశేష చెప్పడం, చీరాలలో అయితే కారుమూరి వెంకటరెడ్డి గారు సైకత శిల్పం కూడా ఏర్పాటు చేశారు. 4 అడుగులది సైకత శిల్పం ఏర్పాటు చేసి సీఎం సార్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏర్పాటు చేయడం అంటే చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ సీఎంకి నాకు తెలిసి ఇంతగా ఒక పుట్టినరోజుని ఇంత ఘనంగా చేయలేదేమో ఇంతవరకు. అయితే ఇప్పుడు ఏంటి అంటే పుట్టినరోజు సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు, ఎందుకంటే నవరత్నాలు ఎప్పుడైతే అమల్లోకి తీసుకొచ్చారో, ఆయన పాదయాత్ర సమయంలో కొన్ని నవరత్నాలను ప్రజల ముందు తీసుకొచ్చారు. అదే టైంలో ఆ నవరత్నాలు అమలు చాలా వేగవంతంగా కూడా పూర్తి చేశారు. ఆయన ఇచ్చిన పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయడం, అవి ఒకవేళ సరిగ్గా అందకపోతే గనక ఆ పథకాలకు సంబంధించి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం, అదే టైంలో గ్రామాల్లో వాలంటీర్ల వ్యవస్థ అనేది కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు ఎవరికైతే సరిగ్గా అందట్లేదో, అర్హులైన వారు ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళందరికీ పథకాలను నేరుగా వాళ్ళింటికే చేరవేయడం, ఇలాగ చాలా అద్భుత నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈరోజు జగన్ గారి పుట్టినరోజు వేడుకలు అనంతపురంలో కూడా నిర్వహిస్తున్నారు. అద్భుతంగా జగన్ గారు నిర్వహించారు, జగన్ గారు కూడా అక్కడ హాజరయ్యారు. అయితే ధర్మవరంలో, అనంతపురం జిల్లా ధర్మవరంలో కొత్తగా ఒక పథకాన్ని ప్రారంభించారు. ఆల్రెడీ పాదయాత్రలో ప్రకటించింది. ప్రతి కుటుంబానికి, ఎందుకంటే చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడు కుటుంబానికి కూడా ఇక నుంచి జగన్ ప్రభుత్వం ఏడాదికి 24,000 ఇవ్వబోతోంది. 24,000 నేరుగా వాళ్ళ ఖాతాలోకే వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు. ఆ పథకాన్ని ఈరోజు ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ పథకానికి 81,783 మందిని అర్హులుగా గుర్తించారు. అంటే 81,783 మందికి ఏడాదికి 24,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి ఈ సొమ్ముని జత చేయబోతోంది ఈరోజు నుంచి. అది కూడా జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి కోసం, కేవలం ఈ పథకం కోసం 197 కోట్లను దీనికోసం ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. 197 కోట్ల నిధులను దీనికోసం వెచ్చించడం అంటే నిజంగా చాలా అద్భుతం అన్నమాట. అయితే ఇప్పటికే ఇది పాదయాత్రలో ఇచ్చిన హామీ, చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పి వాళ్ళ కష్టాలను చూసి అప్పట్లో మాట ఇచ్చారు జగన్ గారు, దాన్ని ఆచరించి చేసి చూపిస్తున్నారు. జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పథకం వాళ్ళకి అందుబాటులోకి రాబోతుంది. మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడు ఇక నుంచి ప్రతి ఏడాది ప్రభుత్వం నుంచి 24,000 రూపాయలను అందుకోబోతున్నారు. నిజంగా ఇది చేనేత కార్మికులకి జగన్ గారు ఇచ్చిన పుట్టినరోజు కానుక అనుకోవాలి. ప్రతి కుటుంబం కూడా ఇప్పుడు జగన్ గారిని చేతులు ఎత్తి మొక్కుతుంది. ఆయన వచ్చి అక్కడ కేక్ కట్ చేసి జగన్ గారు అక్కడ ఆ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఈ పథకాన్ని ప్రకటించడం, వాళ్ళకి ఇవ్వడం, ఇదంతా కూడా వాళ్ళందరూ అనంతపురంలో, ఎందుకంటే ఇప్పటికే ఒక కరువు ప్రాంతంగా అనంతపురం ఇప్పటికీ చెప్పుకుంటారు, ఒక కరువు జిల్లాగా అనంతపురం. అలాంటి అనంతపురం జిల్లాలో ఉన్న వెనకబడిన నిరుపేదలైన చేనేత కార్మికుల్ని ఆదుకున్న ఏకైక ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళందరూ కొనియాడుతున్నారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.